ట్రిపుల్ ఆర్ అభిమానానికి హద్దు లేదు, ఎందుకంటే ట్రిపుల్ ఆర్ కి ఒక పార్టీతో సంబంధం లేదు. ట్రిపుల్ ఆర్ కి ఉన్న రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ఎన్నైతే ఉన్నాయో అంతమంది అభిమానులు ఉన్నారు. ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అంతమంది అభిమానులు ఉన్నారు. ఆయనకు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన మెయిన్ డిమాండ్ రఘురామకృష్ణరాజు గారికి టికెట్ రాకుండా, ఎందుకంటే ఆయన బీజేపీతో టికెట్ ఎక్కడ వస్తుందోనని చెప్పి నరసాపురం టికెట్ జగన్మోహన్ రెడ్డి తన చెంచాల ద్వారా, కొంతమంది ద్వారా విషప్రయోగం అంటే పదప్రయోగం చేపించి బీజేపీ వాళ్ళకి ఏదో మాయ మాటలు చెప్పి టికెట్ రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే రేపొద్దున ప్రశ్నించే గొంతు ఉంటే జగన్మోహన్ రెడ్డికి రేపొద్దున కూటమి ఎక్కడ గెలుస్తుందోనని, అదే ట్రిపుల్ ఆర్ లేకపోతే మీరు కూటమి గెలవదా అనొచ్చు, కూటమి గెలవచ్చు, కాకపోతే ట్రిపుల్ ఆర్ ఉంటే అదొక ధైర్యం, ట్రిపుల్ ఆర్ ఉంటే అదో నమ్మకం. ఎందుకంటే ఆయన ఈ రోజున 4.5 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న వ్యక్తి, ఒక చెప్పాలంటే ఎలక్షన్ కమిషనర్తో కానీ డీజీపీతో కానీ జగన్మోహన్ రెడ్డి చేసే అన్యాయాలు, అక్రమాలు, వాలంటరీ వ్యవస్థ, ఏదైనా సరే ప్రజల్లోకి, అధికారంలో ఉన్న ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక రకంగా మినీ సెక్రటరీ నడుపుతున్న వ్యక్తి ట్రిపుల్ ఆర్ గారు. ఆయన రేపొద్దున సుప్రీంకోర్టు ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటాడో, హైకోర్టు ద్వారా ఎదుర్కొంటాడో ఆయనకి తెలుసు. ఇలా చేస్తాడని ట్రిపుల్ ఆర్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని, బీజేపీలో టికెట్ రాకుండా కొన్ని చెంచాల ద్వారా అడ్డుకోవడం జరుగుతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసింది తాత్కాలికమే కానీ ఇదేమీ పర్మనెంట్ కాదండి. ట్రిపుల్ ఆర్కి ఇవన్నీ 4.5 ఏళ్ళుగా ఎన్నో చూశారు, ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశారు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయినా సరే ఇది తాత్కాలికం మాత్రమే, రాబోయే 2-3 రోజుల్లో ట్రిపుల్ ఆర్ అనే వ్యక్తి ఒక ఫ్యూచర్ ఆలోచనతో ముందుకొస్తున్నారు. డెఫినెట్ గా రేపు తెలుగుదేశం పార్టీ అకామిడేట్ చేస్తుందా, బీజేపీ అకామిడేట్ చేస్తుందా, ఏదో పార్టీ ఆయనకి టికెట్ అయితే ఇస్తుందండి. ప్రస్తుతానికి అయితే నరసాపురం టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నాడు, ఇది మాత్రం తాత్కాలికమే. నువ్వు తాత్కాలికంగా ఆనందంగా పొందుతున్నావేమో కానీ రేపు రాబోయే రోజుల్లో ఈ ట్రిపుల్ ఆర్ ని కెలికిన తర్వాత ఎందుకు కెలికాను రా అని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తాడు గ్యారంటీగా. ఇప్పుడు ఒక్కసారి బీజేపీ పునరాలోచిస్తే ఏమో మళ్ళీ నరసాపూర్ టికెట్ ఆయనకే రావచ్చేమో, లేదు తెలుగుదేశం పార్టీ అధినేత ఇవ్వదలిస్తే ఇప్పుడు ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. ఆయన ఈ రోజున నిన్నటి వరకు నరసాపురం కి చెందిన మాత్రమే పార్లమెంట్ అభ్యర్థి. ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా సరే వైకాపాకి డిపాజిట్లు రాకుండా ఉండే అవకాశం కాదు కదా, 100 రూపాయలు అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున ట్రిపుల్ ఆర్ అంటే ఈరోజు ఒక రాష్ట్రం, ఒక ప్రాంతానికి లేదా పశ్చిమ గోదావరి జిల్లా లేదా తూర్పు గోదావరి జిల్లా చెందిన వ్యక్తి కాదు, తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా సరే ట్రిపుల్ ఆర్ అంటే రఘురామకృష్ణరాజు. తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి తీసిన సినిమా ట్రిపుల్ ఆర్ ఎంత సక్సెస్ అయిందో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేత ట్రిపుల్ ఆర్ అంత సక్సెస్ అండి. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకుని అణిచివేయాలని చూస్తున్నాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమ మైనింగ్ను ప్రశ్నిస్తే ట్రిపుల్ ఆర్ చెడ్డవాడు. ఈ రోజున అక్రమ మద్యాన్ని నువ్వు తయారు చేసి పేద ప్రజలకి అందిస్తే ట్రిపుల్ ఆర్ చెడ్డవాడు. ఈ రోజు నిన్ను క్వశ్చన్ చేసినందుకు సీట్ రాకుండా అడ్డుకున్నావు, నిన్ను క్వశ్చన్ చేసినందుకు ఆయన అక్రమ అరెస్ట్ చేసి ఒక ఎంపీ అని చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించావు. నువ్వు ఎన్ని చేస్తే మాత్రం ఆయన తగ్గాడు, రబ్బర్ బంద్ కొడితే, నేలకేసి కొడితే పైకి లేచినట్టు ఆయన నువ్వు కొట్టిన ప్రతిసారి ఎగిరెగిరి పడ్డాడు. కానీ ఆయన ఏ రోజు ఇలాగ భయపడి దాక్కోలా, ఎందుకంటే నువ్వు కేసులకు భయపడి నరేంద్ర మోడీ అంటే భయపడి దాక్కున్నావేమో. ఇదే జగన్మోహన్ రెడ్డి 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా మెడల నుంచి తీసుకొస్తాడు. ఈ రోజు నరేంద్ర మోడీ దగ్గర ఏం చేశాడు, ఈ రోజున లాబింగ్ చేసి తన చీకటి కొంతమంది చెంచాల ద్వారా కొంతమందిని పంపించి ట్రిపుల్ ఆర్ సీట్ రాకుండా చేసుకున్నాడు. అదేమి జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్ రాజకీయ నేత కాదు కదా, భయపడే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ లేకుండా బయటకు రాడు, స్క్రిప్ట్ లేకుండా ఎక్కడికి వెళ్ళడు, పరదాలు లేకుండా బయటికి రాడు. ఆఖరికి 20 కిలోమీటర్లు వెళ్ళాలన్నా సరే ఒక హెలికాప్టర్లో వెళ్తున్న ముఖ్యమంత్రి మనకు అవసరమా? రాబోయే కాలంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేయాలని అనుకుంటున్నారు. ఇది మొదటి అడుగు మాత్రమే ట్రిపుల్ ఆర్ది, రాబోయే ముందు వేసే అడుగులు చాలా ఉన్నాయి.